नीति पै एगरे विमानालु एपीलो चक्कर्ल कोट्टबोतुन्नायि नीळ्ळलो वाली प्रयाणिकुलनु एक्किंचुकोनि रेक्कल विप्पि रिवुमनि विहरिंचनुन्नायि टूरिस्टुलकु कोत्त अनुभूतिनि इच्चे ई सी प्लेन्स नु सीएम चंद्रबाबु रेपु प्रारंभिस्तारु ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ సర్వీసును ప్రారంభిస్తున్నారు। విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం పాతాళగంగ వరకు శ్రీ ప్లేన్స్ లో పర్యటిస్తారు ముఖ్యమంత్రి। శ్రీశైలం జలాశయం ఎస్ఎల్బిసి టన్నెల్ పరిసర జిల్లాలో సీ ప్లేన్ ల్యాండ్ కానుంది। సీ ప్లేన్ నుంచి సీఎం వచ్చిన తర్వాత रोपवे द्वारा पैक वी आलया श्री ब्रह्मराम मल्लिकार्जुन स्वामी वाल दर्शन तरह सीएम सी प्लेन विजयवाड़ा విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్ నడిపేందుకు అనుకూలతలను పరిశీలిస్తున్నారు। ఇది సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో రెగ్యులర్ సర్వీసులను ప్రారంభిస్తారు। విశాఖ తీరం నాగార్జున సాగర్ గోదావరి ప్రాంతాల్లోను సీ ప్లేన్ ఏర్పాటుకు రెండో దశలో ప్రయోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి। ప్రారంభం కంటే ముందు ట్రయల్ రన్ నిర్వహించారు। విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్ నడిపారు। శ్రీశైలం జలాశయంలో సీ ప్లేన్ సురక్షితంగా దిగింది। దీంతో ట్రయల్ రన్ విజయవంతమైనట్లు అధికారులు ప్రకటించారు। డి హవిల్లాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ ఈ సీ ప్లేన్ తయారు చేసింది। ఇందులో మొత్తం 14 సీట్లు ఉన్నాయి। వాస్తవానికి 6 ఏళ్ల కిందట చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడే ఈ సీ ప్లేన్ టెస్ట్ రైడ్ నిర్వహించారు। 2017 డిసెంబర్ 13న విజయవాడ కృష్ణానది తీరాన పున్నమి ఘాట్ వద్ద స్పైస్ జెట్ కు చెందిన సీ ప్లేన్ లో చంద్రబాబు ప్రయాణించారు। పునమి ఘాట్ నుంచి కృష్ణానదిలో విహరించారు। కానీ తర్వాత రాజకీయ కారణాలతో ఈ ప్రాజెక్టుకు ఆచరణలోకి రాలేదు। కొత్తగా ఏర్పడిన కుటుంబ ప్రభుత్వం మళ్ళీ సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభించేందుకు సిద్ధమైంది। ఇప్పటికే మన దేశంలో రెండు చోట్ల సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభమయ్యాయి। అండమాన్ నికోబార్ దీవులతో పాటు గుజరాత్లోను సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభించారు। 4 ఏళ్ల క్రితమే గుజరాత్లో సీ ప్లేన్ సర్వీసుల్ని ప్రారంభించారు। గుజరాత్లోని నర్మదా జిల్లాలోని కేవాడియా ప్రాంతంలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ నుంచి సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాంతానికి ఈ సర్వీసులు నడిపారు। అయితే ఎక్కువ కాలం ఈ సర్వీసులు నడపలేకపోయారు। పూర్తి స్థాయి సన్నాహాలతో రెండోసారి సేవల్ని ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నారు।